ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. గోవిందుడి నామస్మరణతో పులకిస్తున్న తిరుమల గిరులు, క్యూ లైన్లలో భక్తులకు టిటిడి విస్తృత సౌకర్యాలు. సర్వదర్శన విధానంపై తిరుపతిలో విస్తృత ప్రచారం. సమీక్ష సమావేశంలో తిరుమల జేఈఓ ఆదేశం, భక్తులు తప్పనిసరిగా గుర్తింపు కార్డుతో రావాలని విజ్ఞప్తి. మే 27 నుంచి నారాయణవనం కళ్యాణ వెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు. గోడపత్రికను ఆవిష్కరించిన తిరుపతి జేఈఓ. బ్రహ్మోత్సవాలకు తిరుపతి గోవిందరాజస్వామి సిద్ధం. ఆలయ ప్రాంగణంలో ఆకట్టుకునే ఏర్పాట్లు. భక్తుల మొక్కులకు ప్రాణం పోసే కళాకారులు. చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధిగాంచిన గంగజాతర వేషధారణలు. విశేష కథనం. తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు, వారాంతపు రోజులు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో శ్రీవారి దర్శనానికి తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్వదర్శనం కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయి క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ భక్తులకు నిరంతరాయంగా అన్నపానీయాలను అందజేస్తున్నారు. మరోవైపు సర్వదర్శనం భక్తులు తమకు టోకెన్లలో ముద్రించిన సమయానికే క్యూ లైన్లలోకి ప్రవేశించాలని టిటిడి అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. దీనివల్ల వారి సమయం ఆదా అవడమే కాకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కేవలం 2-3 గంటల్లోగా శ్రీవారిని దర్శించుకునే అవకాశం లభిస్తుంది. టిటిడి ఇటీవల ప్రవేశపెట్టిన సర్వదర్శనం నూతన విధానంపై తిరుపతిలో విస్తృత ప్రచారం చేయాలని తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు సూచించారు. శుక్రవారం తిరుమలలోని గోకులం క్యాంపు కార్యాలయంలో ఆయన టిటిడిలోని వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ తిరుపతిలోని పలు కూడళ్లలో సర్వదర్శనం టోకెన్ల విధానంపై అవగాహన కల్పించేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే భక్తులకు జారీ చేసే సర్వదర్శనం, దివ్య దర్శనం టోకెన్ల విషయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులు అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలలో కాలినడకన తిరుమలకు వచ్చే సమయంలో వారి సర్వదర్శనం టోకెన్లను రద్దు చేసి దివ్య దర్శనం టోకెన్లు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదేవిధంగా సర్వదర్శనం, దివ్య దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ లేదా ఓటర్ ఐడి గుర్తింపు కార్డులను తీసుకురావాలని జేఈఓ కె శ్రీనివాసరాజు విజ్ఞప్తి చేశారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలోని తన కార్యాలయంలో శుక్రవారం తిరుపతి జేఈఓ పోల భాస్కర్ వివిధ ఆలయాల బ్రహ్మోత్సవాల గోడపత్రికలను ఆవిష్కరించారు. చిత్తూరు జిల్లా నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఈ నెల 27 నుంచి జూన్ 4వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఇందుకోసం టిటిడి విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమైనటువంటి పర్వదినాలు ఏమున్నాయంటే 31వ తారీఖున గరుడు వాహనం, అట్లాగే 3వ తారీఖున చాలా విశేషమైనటువంటి ఉత్సవాలు ఉన్నాయి. ఉదయం ఏమో దాదాపు 7:50 రథోత్సవం ఉంటుంది. ఈ రథోత్సవంలో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు, చుట్టుపక్కల గ్రామాలందరూ ప్రజలందరూ కూడా చాలా భక్తిభావంతో పాల్గొంటారు. అట్లాగే సాయంత్రం 7:30 కళ్యాణోత్సవం ఉంటుంది. తర్వాత 4వ తారీఖున చక్ర స్నానంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగించబడతాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి కరుణాకటాక్షాలకు పాత్రవాలని మనం చేస్తున్నాం. ఇక ఇటు నెల్లూరు జిల్లా తుమ్మూరు గ్రామంలోని టిటిడి అనుబంధ ఆలయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కరిమాణిక్య స్వామి ఆలయంలో మే 27వ తేదీ నుంచి జూన్ 4వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి శరవేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ సందర్భంగా జేఈఓ పోల భాస్కర్ మాట్లాడుతూ ఆయా దేవాలయాల్లోని బ్రహ్మోత్సవాలకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా టిటిడి చక్కటి చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. శ్రీకాళహస్తి క్షేత్రం శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవి చల్లని చూపులతో ప్రకాశించింది. అమ్మవారికి జ్యేష్ఠమాసం శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈసందర్భంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా ఉంజల్ మండపంలో వేంచబు చేసి మహామంగళహారతులు ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రదక్షిణగా సాగిన అమ్మవారి తిరుచ్చి సేవలో భక్తులు భక్తి ప్రపత్తులతో పాల్గొన్నారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి పుణ్యక్షేత్రంలో ఆండాళ్ళ అమ్మవారి తిరుచ్చి సేవ వేడుకగా జరిగింది. ప్రతి శుక్రవారం సాయంత్రం అమ్మవారికి ఈ ఆలయంలో తిరుచ్చి సేవ నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా అమ్మవారిని స్వర్ణాభరణాలు పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి తిరుచ్చిపై వేంచేపు చేశారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి తిరుచ్చి సేవ ఆలయ మాడవీధుల్లో మనోహరంగా సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి అమ్మవారి దీవెనలు అందుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా వసంతవాడలో వశిష్ట గోదావరి తీరంలో కొలువైన శ్రీ పార్వతీ పరమేశ్వరుల ఆలయంలో ఆరుద్ర నక్షత్రోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా అర్చకులు పరమేశ్వరుడికి శుద్ధ గంగా జలంతో అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై శ్రీ పార్వతీదేవికి మందార పుష్పాలు కుంకుమతో అర్చనలు జరిపి హారతులు అందజేశారు. తిరుపతిలో పురాణ చరిత్ర కలిగిన శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ వార్షికోత్సవాలు ఈ నెల 21వ తేదీన ధ్వజారోహణంతో ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానములు అన్ని ఏర్పాట్లను చేసింది. ఈ నెల 21వ తేదీన ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు 29వ తేదీతో ముగుస్తాయి. తిరునగరి చరితకు మకుటం లాభాసిల్లే గోవిందరాజస్వామి వారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. ఈ నెల 21వ తేదీన ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానములు ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తోంది. ఆలయ ప్రాంగణాన్ని చలువ పందిళ్లతో సిద్ధం చేస్తున్నారు. రంగురంగుల రంగవల్లులతో ఆలయాన్ని ముస్తాబు చేస్తున్నారు. విద్యుత్ దీపాలతో వివిధ రకాల దేవతామూర్తుల ప్రతిమలను తీర్చిదిద్దారు. 21వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్యన మిథున లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇక ఆ రోజు సాయంత్రం నుంచి వాహన సేవలు ప్రారంభమవుతాయి. ఇందుకోసం వాహన మండపంతో పాటు స్వామివారు విహరించే వాహనాలన్నింటినీ సిద్ధం చేస్తున్నారు. వేసవి సెలవులు కావడంతో తిరుపతికి వచ్చే భక్తజనం సంఖ్య భారీగా పెరిగింది. మరోపక్క సర్వదర్శనం టోకెన్ల కారణంగా స్థానిక ఆలయాలను సందర్శించుకునే భక్తుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానములు ఏర్పాట్ల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. భక్తులందరూ స్వామివారి వాహన సేవలు సులభంగా వీక్షించే ఏర్పాట్లు చేస్తోంది. కరీంనగర్ జిల్లా నగునూరులోని శ్రీ దుర్గా భవాని ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంతో సందడిగా కనువిందు చేసింది. శుక్రవారం శుభవేళ ముత్తైదువులు పసుపు వర్ణ శోభిత సంప్రదాయ వస్త్రధారణలో ఆలయానికి విచ్చేసి సౌభాగ్య వరదాయిని శ్రీ దుర్గా భవానిని సామూహిక లలిత పారాయణంతో సేవించి తరించారు. ఇక కరీంనగర్లోని శ్రీ మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. జ్యేష్ఠమాసం సందర్భంగా మహాలక్ష్మీదేవిని వర్ణశోభిత ఆభరణాలు దివ్య పుష్పమాలల సోయగాలతో మనోహరంగా అలంకరించి అష్టోత్తర పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారికి నివేదనలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. నంద్యాల పట్టణంలోని శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవాలయంలో అమ్మవారికి రాహుకాల పూజలు ఘనంగా జరిగాయి. శ్రీ కాళికాంబాదేవిని నిమ్మకాయ మాలలు స్వర్ణహారాలతో చూడచక్కగా కొలువుదేర్చి మహామంగళహారతులు అందజేశారు. భక్తులు భక్తి ప్రపత్తులతో కాళికాదేవి రాహుకాల పూజల్లో పాల్గొని తరించారు. విశాఖపట్టణం గాజువాకలోని శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి జ్యేష్ఠమాస అర్చనలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఇందులో భాగంగా వరాల దేవతగా అనుగ్రహిస్తున్న కల్పవల్లి శ్రీ కనకదుర్గాదేవిని మల్లెపూల సహిత గజ పుష్పమాలలు దివ్యాభరణ శోభతో అందంగా ముస్తాబు చేసి అర్చనలు నిర్వహించారు. అమ్మవారి ఉత్సవమూర్తికి పంచామృతాభిషేకం జరిపి నీరాజనాలు సమర్పించారు. గుంటూరు జిల్లా మాచర్లలోని శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో భక్తులు స్వామివారికి సామూహిక గ్రహశాంతి పూజలు నిర్వహించారు. దంపతి సమేతంగా ఈ పూజల్లో పాల్గొన్న భక్తులు శ్రీ ఇష్ట కామేశ్వరి సమేత వీరభద్రుణ్ణి మనసారా సేవించి మొక్కులు తీర్చుకున్నారు. గంగ జాతరలకు పెట్టింది పేరు చిత్తూరు జిల్లా. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గ్రామ దేవతలుగా కొలువైన గంగమ్మకు భక్తులు జాతర సమయంలో వివిధ రకాలుగా మొక్కులు చెల్లించుకోవడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో తిరుపతిలో శ్రీవారి సోదరిగా నీరాజనాలు అందుకుంటున్న తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి గంగ జాతర వైభవంగా ముగిసింది. నగరవాసులు పలు రకాల వేషధారణలతో అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ క్రమంలో గంగ జాతర ఇటు ఆధ్యాత్మికతకు చక్కటి వేదికగా నిలవడంతో పాటు ఎందరో కళాకారుల ఉపాధి అవకాశాలకు కల్పతరువుగా నిలిచింది. ఆ విశేషాలు మీకోసం.
ఊరు వాడ సంబరం. డప్పు వాయిద్యాలు, జానపద నృత్యాలు, చిత్ర విచిత్ర వేషాలు, పొంగళ్ళు, అంబళ్ళు, అమ్మకు మొక్కులు, జాతరకు అసలైన అర్థం చెప్పేది ఈ సందడే. మే మాసం వచ్చిందంటే చాలు, చిత్తూరు జిల్లాలో గంగమ్మ సంబరాలు అంబరాన్నంటుతుంటాయి. తిరుపతి, చిత్తూరు, పలమనేరు, కుప్పం, పుంగనూరు తదితర ప్రాంతాలలో గంగ జాతరలు సంబరంగా జరుగుతుంటాయి. ముఖ్యంగా తిరుపతి గంగ జాతరకు ఎంతో ప్రత్యేకత ఉంది. తిరుమల శ్రీవారి చెల్లెలుగా అమ్మవారు ప్రసిద్ధి చెందడం, వారం రోజులు చిత్ర విచిత్ర వేషధారణలతో భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడ సంప్రదాయం. చిత్తూరు జిల్లాలో గంగ జాతరకు భక్తులు వేషాలు ధరించి రావడం సర్వసాధారణ విషయమే అయినా, తిరుపతి గంగ జాతరలో భక్తుల వేషధారణలు కొంతమందికి ఉపాధి కూడా కల్పిస్తున్నాయి. ఇటీవల ముగిసిన గంగ జాతరలో భక్తులు వివిధ వేషధారణల్లో అలరించారు. ముఖ్యంగా చిన్నారులు పౌరాణిక వేషధారణలో అమ్మవారి ఆలయానికి తరలివచ్చారు. ఇలా పౌరాణిక వేషధారణను తీర్చిదిద్దడానికి తిరుపతికి ప్రత్యేకంగా మేకప్ కళాకారులు తరలివస్తారు. తమకు అనువైన ప్రాంతంలో కూర్చొని భక్తులను వారికి నచ్చిన పౌరాణిక వేషాలలో తీర్చిదిద్దుతారు. అందుకే వారి చేతుల్లో క్షణాలలో త్రినేత్రుడైన పరమేశ్వరుడు తయారవుతాడు. బాలాంజనేయుడు గద పట్టుకుని ప్రత్యక్షమవుతాడు. ఇందుకోసం ఈ కళాకారులు మేకప్ సామాగ్రిని పెద్ద ఎత్తున తీసుకువస్తారు. త్రిశూలాలు, గదలు, పిల్లన గ్రోవిలు, కిరీటాలు, పట్టు వస్త్రాలు, మిలమిలా మెరిసే తళుకులతో ఆయా దేవుళ్లను మన ముందుంచుతారు. తమ పిల్లలను తమకు నచ్చిన దేవుళ్ల ప్రతిరూపాలుగా చూసుకొని తల్లిదండ్రులు ఆనందిస్తారు. ఇలా చక్కగా మేకప్ చేయడంలో చిత్తూరు జిల్లా దామల చెరువుకు చెందిన చెంగల్ రాయలుది అందవేసిన చేయి. ఈయన 3 దశాబ్దాలకు పైగా ఈ రంగంలో పనిచేస్తున్నారు. ఫలితంగా ఏ వేషాన్నైనా క్షణాల్లో తీర్చిదిద్దే నేర్పు ఈయన సొంతం. ప్రస్తుతం ఈయన కుటుంబం అంతా ఈ జాతరలో పౌరాణిక వేషధారణను తీర్చిదిద్దడంలో శ్రమిస్తూ ఉంటుంది. వేషానికి కావలసిన సామాగ్రినంతా వీరే సమకూర్చి కొంత మొత్తాన్ని అద్దెగా తీసుకుంటారు. తిరుపతి గంగమ్మ జాతరతో పాటుగా ఎక్కడ జాతర జరిగినా చెంగల్ రాయలు మనుషులతో దేవుళ్లను సృష్టిస్తుంటాడు. జాతర అంటే మనం అమ్మకు చూపే కృతజ్ఞతే కాదు, కొందరికి భక్తి చైతన్యంతో కూడిన బ్రతుకు తెరువు. అందరినీ చల్లగా చూడటమే కదా ఆ చల్లని తల్లి పని. ఇప్పుడు ఒక చిన్న విరామం. టీటీడీ కల్పించిన అద్భుత అవకాశం, వేసవి రద్దీ లాంటి రోజుల్లో సైతం భక్తులు తేలికగా శ్రీవారి దర్శనం చేసుకునే వెసులుబాటు కల్పించింది టీటీడీ. సాధారణంగా రద్దీ రోజుల్లో శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు పట్టే అవకాశం ఉంటుంది. ఇంతసేపు భక్తులు క్యూ లైన్లలోనూ కంపార్ట్మెంట్లలోనూ వేచి ఉండకుండా
వారికి నిర్ణీత సమయం కేటాయించి ఆ సమయానికే క్యూలైన్ వద్దకు చేరుకునేలా రూపొందించినదే సర్వదర్శన విధానం. ఈ విధానంలో మీరు శ్రీవారి దర్శనం పొందేందుకు టోకెన్ పొందాల్సి ఉంటుంది. ఇందుకు అటు తిరుమలతో పాటు ఇటు తిరుపతిలోను టోకెన్ జారీ కేంద్రాలను విరివిగా ఏర్పాటు చేశారు. తిరుపతికి వచ్చిన యాత్రికులు తిరుపతిలోనే టోకెన్లు పొందవచ్చు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ లో 12 కౌంటర్లు, విష్ణు నివాసంలో 22 కౌంటర్లు, శ్రీ గోవిందరాజ స్వామివారి ధర్మసత్రాలలో 8 కౌంటర్లు, శ్రీనివాసంలో 5 కౌంటర్లు, అలిపిరి భూదేవి వసతి సముదాయంలో 10 కౌంటర్లు ఏర్పాటు చేశారు. సర్వదర్శనం భక్తులందరూ తిరుపతిలోనే టోకెన్లు తీసుకుంటే సమయం ఆదా కావడంతో పాటు మీరు తిరుమలకు వెళ్లేలోపు తిరుపతిలోని ప్రముఖ ఆలయాలను సందర్శించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? సర్వదర్శనం టోకెన్ పొందండి, తేలికగా శ్రీవారి దర్శనం చేసుకోండి. గమనిక, సర్వదర్శనం టోకెన్ పొందేందుకు భక్తులు తమ ఆధార్ కార్డును తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాళహస్తికి సమీపంలోని వేడం గ్రామంలో భక్తుల కొంగు బంగారంగా వెలసెలుతున్న శ్రీ దక్షిణ కాళికాదేవి ఆలయంలో అమ్మవారికి జ్యేష్ఠమాస పూజలు మనోహరంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం రాహుకాల సమయంలో దక్షిణ కాళికాదేవికి మహిళలు ప్రత్యేకంగా దీపార్చనలు నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో నిమ్మకాయ దీపాలు వెలిగించి దేవి స్తోత్ర పారాయణం చేశారు. అర్చకులు కాళికాదేవిని నిమ్మకాయ మాలలతో అలంకరించి కుంకుమ పూజలు నిర్వహించి కర్పూర హారతలు సమర్పించారు. చిత్తూరు జిల్లా యాదమరిలోని శ్రీ పెరిందేవి సమేత వరదరాజస్వామి దేవాలయంలో స్వామివారికి సప్పర సేవ వేడుకగా జరిగింది. వార్షికోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని పుష్పమాలలు స్వర్ణాభరణాలతో అలంకరించి సప్పరంపై వేంచెంపు చేసి గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు కర్పూర హారతులు సమర్పించి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. నంజాల పట్టణం సంజీవనగర్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి శుక్రవారాభిషేకం కనుల పండుగగా జరిగింది. పంచామృతాలతో ఆగమోక్తంగా అభిషేకం నిర్వహించి ఆపై తులసి మాలలు శ్రీగంధ సమర్పణ చేసి మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామివారి అభిషేకోత్సవాన్ని కనులారా తిలకించి పొలకించారు. కడపలోని శ్రీ బాల పోలేరమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి జ్యేష్ఠమాసం శుక్రవారం సందర్భంగా అభిషేకం నేత్రపర్వంగా జరిగింది. పంచామృతాలతో బంగారు తల్లిని అభిషేకించిన తరువాత పట్టు వస్త్రాలు, రజత కవచం, పుష్పమాలలతో ముగ్ధ మనోహరంగా అలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇక ఇటు కడప జిల్లా జమ్మల మడుగులో టీటీడీకి అనుబంధంగా వెలసెలుతున్న నారాపురం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి భక్తులు వెండి రథాన్ని కానుకగా అందజేశారు. ఈ వెండి రథానికి స్వామి సన్నిధిలో శాస్త్రోక్తంగా అభిషేకాది ఆరాధనలు నిర్వహించి ఆపై స్వామివారి చిత్రపటాన్ని రథంపై కొలువదీర్చి ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. తూర్పుగోదావరి జిల్లా ఏనుగుమహల్లోని శ్రీచక్ర మహామేరు ఆలయంలో సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. జ్యేష్ఠమాసం శుక్రవారం సందర్భంగా నిర్వహించిన ఈ కుంకుమార్చనల్లో భక్తులు భక్తి ప్రపత్తులతో పాల్గొని శ్రీచక్రార్చనను పూర్తి చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. హైదరాబాద్ బషీర్బాగ్లోని శ్రీ కనకలక్ష్మి నాగలక్ష్మి అమ్మవార్ల ఆలయంలో రాహుకాల పూజలు విశేషంగా జరిగాయి. అమ్మవార్లను గజపుష్పమాలలు, రజత కవచంతో అలంకరించి దర్శనం కల్పించారు. భక్తులు అమ్మవారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక అర్చనలు నిర్వహించి నివేదనలు సమర్పించారు. అలాగే ఇటు తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం సందర్భంగా సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. మహిళలు సంప్రదాయ వస్త్రధారణలతో కుంకుమ పూజల్లో పాల్గొని శ్రీ మహాలక్ష్మిని మనసారా సేవించి పునీతులయ్యారు. విజయవాడలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఆరుద్ర నక్షత్ర పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా అర్చకులు నమక చమక పారాయణ యుక్తంగా రామలింగేశ్వరుడికి రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం పుష్పమాలలతో అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఇటు రామవరపాడులోని శ్రీ వెంకమ్మ పేరంటాలు ఆలయం భక్తులతో కళకళలాడింది. శుక్రవారం కావడంతో నగరవాసులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకుని వడిబియ్యం మొక్కులు చెల్లించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా లోవలోని శ్రీ తలుపులమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి జ్యేష్ఠమాసం శుక్రవార పూజలు ఘనంగా జరిగాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే తుని జాతీయ రహదారి చెంత వెలిసిన శ్రీ తలుపులమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి శుక్రవారం సందర్భంగా కుంకుమ పూజలు నిర్వహించారు. మంగళ ప్రదాయానికి మనోహరంగా జరిగిన కుంకుమార్చనల్లో భక్తులు పాల్గొని తరించారు.
అనంతపురంలోని శ్రీ నిమిషాంబాదేవి ఆలయంలో అమ్మవారికి జ్యేష్ఠమాస పూజలు భక్తిరస భరితంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం అమ్మవారిని శ్వేతవర్ణ శోభిత పట్టు వస్త్రాలు, పరిమళ భరిత పుష్పాలు, స్వర్ణాభరణాలతో చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవి అలంకరణలో మనోహరంగా కొలువుదీర్చి కుంకుమ పూజలు నిర్వహించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని శ్రీ లలితాంబిక ఆలయంలో శుక్రవార పూజలు వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీచక్రానికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీ లలితాంబికాదేవి ధవళవర్ణ దివ్య మంగళమూర్తిని పుష్పశోభితంగా అలంకరించి కుంకుమ పూజలతో అర్చించి మహామంగళ నీరాజనాలు సమర్పించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై శుక్రవారం రాత్రి కూచిపూడి నృత్య రూపకం ఆసక్తికరంగా జరిగింది. విజయవాడకు చెందిన డాక్టర్ సిహెచ్ అజయ్ కుమార్ బృందం ప్రదర్శించిన భక్తి కుసుమ నృత్య నీరాజనం శ్రీవారి భక్తులను పరవశంలో ఓలలాడించింది. పాటల తిరువంజన సేవ, పూల గంపలతో తోమాల సేవ, పంచాంగాదాయ దర్బారు సేవ, పంచాంగాదాయ దర్బారు సేవ, అనంతరం అందించు సహస్రనామార్చనల. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.